హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకీ మా శ్మశాలా వంటలు. ఇవాళ నేను మీకు ఇంకో కొత్త రకమైన రెసిపీ పరిచయం చేయబోతున్నానండి. ఇలా గనక చేస్తే మీ పిల్లలు వద్దే వద్దు అనరు, చక్కగా ఇష్టంగా తింటారు, ఎంతో చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి, మొత్తం చూడండి. ముందుగా ఒక తోటకూర కట్టను తీసుకోండి. దాన్ని చక్కగా ఇలా కోసేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్లో వేసి ఉంచండి. తాలింపు గింజలు తీసుకోవాలి. రెండే రెండు ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకోండి. ఇలా వాటర్లో వేసుకొని ఉంచండి ఆ కూరని. ఇప్పుడు బాండీ పెట్టేసేసి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేయండి. తక్కువ నూనెతో ఎంతో హెల్దీగా ఉండే గ్రీన్ లీవ్స్తో ఇలా చక్కగా వారానికి ఒకసారి 2 సార్లు చేసుకోనండి. మీకు మీ పిల్లలకి అందరికీ కూడా హెల్త్కి ఆకుకూరలు అనేవి చాలా మంచిది. డైట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్లో గ్రీన్ లీవ్స్ అనేవి. నూనె కాగాక ఇలా చక్కగా తాలింపు గింజలు వేసేసుకొని, తాలింపు గింజలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలానే పాత వాళ్ళు అయితే కనుక మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అయ్యి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర అనేది యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ సరిపోయిద్ది. ఇంకా ఇప్పుడు తోటకూర అనేది యాడ్ చేసేసుకుందాం మనకి. ఇందులోకి 1 కట్ట తోటకూర వాడాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను. 1 కుట్ట తోటకూర అంటే ఇద్దరికి సరిపోతుంది కూర. లేదు, డైటింగ్ చేస్తున్నాం మేము, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఉత్త ఫ్రై తినేసేసేయచ్చు. ఉప్పు కారాలు కొంచెం కొంచెంగా వేసుకుంటే ఉత్త ఫ్రై అనేది తినేసేయచ్చు. ఈ ఫ్రై అనేది రోటీస్లోకి, చపాతీస్లోకి, పూరీల్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి, 1/2 స్పూన్ అనేది సాల్ట్ వాడాను నేను ఇక్కడ. ఆకుకూర అనేది పచ్చిగా ఉన్నప్పుడు చాలా కనిపిస్తుంది, కానీ మగ్గిపోయాక కొంచెమే అవుతుంది, అప్పుడు సాల్ట్ అనేది సరిపోయిద్ది. మీరు కనుక కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుంటే అప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని 1/2 స్పూన్ వేసుకొని సరిపోయిద్ది. ఆకుకూరల్లోకి జనరల్గా సాల్ట్ అనేది కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. చక్కగా అలా మగ్గిపోతుంది చూడండి, ఆకులో నీరంతా దిగిపోయి అదంతా డ్రై అయిపోయే వరకు 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసేసి మూత పెట్టేసి ఉంచండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్నిటినీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. చూడండి, ఇంకా కొంచెం నీరుంది, ఆకుకూర అంతా ఉడికిపోతుంది చూడండి. ఇందాక వేసినప్పుడు చాలా ఉంది కదా, ఇప్పుడు చూడండి కొంచెమే అయిపోయింది. ఇంకా ఫ్రై అయ్యాక చిన్న కప్పుకు వస్తుంది అంతే కూర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ తోటకూర అనేది, మనకి వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు చిన్నపిల్లలకి కూడా ఇలాగా ఇప్పటి నుంచే ఆకుకూరలు పప్పుకూరలు అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది, వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది, ఎటువంటి రోగాలు అలాంటివి కూడా దరిచేరవు పిల్లలకి, చక్కగా బాగుంటారు ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే కనుక. ఇప్పుడు 1 స్పూన్ అనేది కారం యాడ్ చేయండి ఫ్రెండ్స్. కారం యాడ్ చేసిన తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా డ్రై అయిపోయింది కదా, మనకి తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా 10 అంటే 10 మినిట్స్లో అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది. ఆ తోటకూర కాడలు కూడా ఎంతో చక్కగా వేగిపోతాయి మొత్తం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో తోటకూర మొత్తం. తోటకూర కాడలు కూడా చక్కగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్, అసలు నోటికి అంటూ తగలదు ఎక్కడ, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నా, రోటీల్లో తిన్నా కానీ, పూరీల్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూడండి ఆకుకూర కాడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను, అది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి, అలా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఎంత పెద్ద కాడైనా సరే చక్కగా ఉడికిపోయింది.
కూర అనేది చాలా బాగుంటుంది. ఆకుకూరలు తినని వాళ్ళు, మాకొద్దు బాబోయ్ అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా చక్కగా తినేస్తారు మీరు కూడా, మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇలాగ చక్కగా పిల్లలకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి వాళ్ళకి కనుక అలాగా ఒడియాలతో కానీ వేటితో అయినా నంచి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. అసలు వద్దు అన్న మాటే ఉండదు, చక్కగా తినేస్తారు. చూడండి, మా అమ్మాయికి పెట్టేస్తున్నాను నేను. మా చిట్టి తల్లి తిని ఎలా ఉందో చెప్పింది ఇప్పుడు నాకు. సూపర్ ఉందంట. మీరు కూడా మీ పిల్లలకి ఇలానే ట్రై చేయండి. హెల్దీ హెల్దీ ఫుడ్స్ అనేవి కూడా అప్పుడప్పుడు పెట్టండి, ఎప్పుడూ జంక్ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయకూడదు ఫ్రెండ్స్. సో ఇలాంటి మరెన్నో వంటకాలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఇలానే ఆదరించండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ ప్లీజ్. బై బై.